महाशिवरात्रि पर्व दिना पुरस्कुनी चिट्याला मंडल में शिवालयालु भक्त किटकिटलाड़ाई जिला व्याप्त महाशिवरात्रि पर्व दिन घन जो चिट्याला मंडल में नवाबुपेट जूकल चल्लगरिग उड़तल ग्रामा शिवालयालु महाशिवरात्रि शोभा संतरिंचुकुंदे ए शिवालय चूसा भक्त कलकललाड़ुतुन्नाय मुक्कंटी दर्शन कोसम वेकुव जामुने भक्त शिवालयालकु चेरुकोनी भक्ति श्रद्धलतो पूजलु निर्वहिंचि मोक्कुलु चेल्लिंचुकुन्नारु ఎనకట్ నుండి మరి కాకతీయులు నిర్మించిన కాలంలో నిర్మించారు ఈ శివాలయం. ఈ శివాలయంలో ఐదు విగ్రహాలు ఉంటాయి. ఒకటి విఘ్నేశ్వరుడు, ఒకటి పార్వతీదేవి, నాగేశ్వర స్వామి మధ్యలో లింగము. తర్వాత మనకు ఎనకట శివాలయంలో మనకు నవగ్రహాలు ప్రతిష్టాపన చేసేవాళ్ళు కాదు. అయితే సూర్యబింబం అనే ఉంటుంది, అందులో నవగ్రహాలు ఉంటాయి. అల్ల అయితే ఇది కాకతీయులు కట్టించిన కాలంలో నిర్మించారు. మనకు ఈ నవాబుపేటలో దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటే మనకు ఎటు 20 కిలోమీటర్ల దూరంలో సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. మనకు మిర్చి కానీ పత్తి కానీ ఏ పంటలైనా కూడా మనకు శివాలయానికి మెయిన్ మెట్టు బలం ఎవరు అంటే దక్షిణముఖ ఆంజనేయ స్వామి. కాబట్టి మనకు ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున మహావిశేషంగా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి మనకు పాలాభిషేకాలు గాని రుద్రాభిషేకాలు గాని తర్వాత ఆంజనేయ స్వామికి చంద్రాభిషేకాలు గాని చేసుకుంటున్నారు, అధిక సంఖ్యలో వస్తున్నారు. శివాలయానికి మహాశివరాత్రి సందర్భంగా మేము చిట్టెల గ్రామం నుండి రావడం జరిగింది. నాపేట గ్రామంలో ఈ శివాలయము కాకతీయ రాజుల నాటి కట్టడం అనేది గుర్తింపుగా నానుడిగా వస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ శివాలయంలో రుద్రాభిషేకము, అర్చనలు, పూజలు, భజనలు కార్యక్రమానికి ఈ శివాలయం అభివృద్ధికి ప్రస్తుతం ఉన్నటువంటి కసిరెడ్డి సాయిసుధా రత్నాకర్ రెడ్డి గారి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుకుంటూ ఇక్కడ పూజలు అన్ని రకాలుగా జరుగుతూ భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మహాశివరాత్రి సందర్భాన పూజలు చేసుకునే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.